ఆయన ఎన్ని మార్చులు చేసినా, ఇప్పుడు గతంలో కూడా చెప్పాను, ఆయన ఏ రోజు కూడా దయచేసి అది రాంగ్ మార్చ్ తప్ప లాంగ్ మార్చ్ కాదు. ఆయన గతంలో కూడా చెప్పా, ఆయనకు స్థిరత్వం లేదు, సిద్ధాంతం లేదు, వ్యక్తిత్వం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన చేసేటువంటి మార్చులకి ఏ రకమైనటువంటి ఒక ఆలోచనకి ప్రజలకి ఏదో మార్చి జరుగుతుందా అనేటువంటి అభిప్రాయం ఏదో పవన్ కళ్యాణ్ కన్నా లక్ష్మణ్ కలిసి చేస్తున్నటువంటి మార్చిగా చూస్తారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి మార్చిగా ఎవరు కూడా పరిగణించరు. అందులో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం, గత 5 సంవత్సరాల్లో నాకు తెలిసి భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 6 పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి నాయకుడు నాకు తెలిసి ఎవరు లేడు. కొన్ని అధికారంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఆదర్శం. చంద్రబాబు నాయుడు గారు 94లో సిపిఐ సిపిఎం అప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టుకుంది, 83లో మేనకా గాంధీ గారితో పెట్టుకున్నారు, తర్వాత 85లో 89లో భారతీయ జనతా పార్టీతో మళ్లీ ఒకసారి పెట్టుకున్నారు, 99లో మళ్లీ బీజేపీ, 2004లో బీజేపీ, 2009లో సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ మహాకూటమి, 2014లో బీజేపీ జనసేన. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఏమైందో చూసాము, జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏమైందో చూసాము. సో వీళ్ళు ఒంటరిగా రోడ్ల మీద తిరిగేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు. సో ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకోవాలి, తోడు పెట్టుకోవాలి, పొత్తులు పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి దాంట్లో ఎవరో ఒకరు తోడు ఉండాలి. ఆయన గ్యాప్ ఇవ్వడం ఇష్టం ఉండదు, ఆయనకి వ్యక్తిగత జీవితంలో గ్యాప్ ఇవ్వడం ఇష్టం లేదు, రాజకీయ జీవితంలో కూడా ఆయన ఒంటరిగా వెళ్ళడం ఇష్టం లేదు ఆయనకి. సో ఆ రకంగా ముందుకెళ్ళి వెళ్ళామండి.